ఒకేసారి 10 సంవత్సరాలు ఉన్నది కదా సరే. అట్లాగే అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ రోజు గమనించిన అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కరే ఎక్కువగా తనే బ్యాటింగ్ చేస్తున్నారు, తనే ఫీల్డింగ్ చేస్తున్నారు, తనే కీపింగ్ కూడా చేస్తున్నారు. అంటే నాకు అక్కడ అనిపించిన అంశంలో అంటే ఎవరైతే తనకి ఒక టీము, బలమైనటువంటి టీము, ప్రతి అంశానికి తను కాకుండా తనకు ఒక బలమైనటువంటి టీము అవసరమా అంటే పాపం బట్టి లేకపోతే శ్రీధర్ బాబు వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు, కానీ ఇంకా అగ్రెసివ్గా మాట్లాడగలిగి కౌంటర్ అటాక్ చేయాల్సినటువంటి అవసరం ఉందా, అటువంటిది ఉందనేటువంటి భావన ఈ జరిగినటువంటి ఈరోజు సెషన్ బట్టి అనిపిస్తూ ఉంది. మీకు అట్లాంటిది ఏమైనా అనిపిస్తుందా ఏంటి? కరెక్టే, నిజమే ఉంది ఆ బా. ఇంకా కొంతమందిని అంటే ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి మాట్లాడుకుంటారు, ఉన్నారు సీనియర్స్ ఉన్నారు, కానీ అంటే ఇవాళ జరిగిన చర్చలో ప్రతి చర్చలో భాగంగా ఒక టెక్నికల్ అంశాన్ని చెప్తాను. ఎందుకంటే గవర్నర్ ప్రసంగం పైన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళు కల్పించుకొని మాట్లాడకూడదు, అంటే అదొక సాంప్రదాయం కాదు కాబట్టి బహుశా మిగతా వాళ్ళు మాట్లాడలేదేమో అనుకుంటున్నా, లేదంటే మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళు కౌంటర్ వేయగలిగే వాళ్ళు ఉన్నారు. అంతెందుకు ఈవెన్ శ్రీధర్ బాబు గారు కావచ్చు, లేకపోతే బట్టి విక్రమార్క గారు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా సీనియర్స్, కాంగ్రెస్ పార్టీలో దామోదరరావు నరసింహ వీళ్ళందరూ బాగా మాట్లాడగలిగే అనుభవం ఉన్నవాళ్ళు. అయితే ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు సభానాయకుడు మాట్లాడతారో దానికి సంబంధించి ప్రతిపక్షాలు ఏమైనా విమర్శ చేస్తే మళ్ళీ సభానాయకుడే దానికి రిప్లై ఇవ్వాలి. సో మధ్యలో వీళ్ళు మాట్లాడమనేది అంటే అది కొంచెం అంటే నిబంధనలు కాదు, కానీ గౌరవంగా ఉండదని అనుకోడు బహుశా వీళ్ళు కామ్గా ఉండుంటారు. ఒకటి, రెండవది ఏంటంటే మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఒక టీంను రేవంత్ రెడ్డి బిల్డప్ చేసుకోవాల్సిన అంటే డెవలప్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. తనకంటూ అన్ని సందర్భాల్లో తను మాట్లాడలేడు, కొన్ని చిన్న చిన్న విషయాలు కౌంటర్ చేయాలనుకున్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు లేదా సీనియర్స్ అనుభవం ఉన్న వాళ్ళు లేదా బాగా మాట్లాడగలిగారు, అనుభవం లేకుండా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు కూడా బాగా మాట్లాడగలిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అవకాశం ఇచ్చి ఉండి ఉంటే వాళ్ళకు ఇంకా కొంత కౌంటర్ పడి ఉండేది. అంతేందుకు వేముల వీరేశం గారు అంటే ఆఫ్ ది రికార్డు, బహుశా ఇది చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు, కానీ గతంలో 2014 నుంచి 2018 వరకు టీఆర్ఎస్ పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశాడు, తర్వాత టికెట్ ఓడిపోవడం వల్ల టికెట్ ఇవ్వకపోతే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి గెలిచి అసెంబ్లీలో ఉన్నారు, ఆయన చెప్పారు నాకు అవకాశం ఇచ్చి ఉండే వీళ్ళు ఏమేం చేశారో నేను చెప్పేవానని. సో అట్లా ఐడెంటిఫై చేసి వాళ్ళను బాగా మాట్లాడగలిగే కెపాసిటీ ఉన్నవాడు కూడా, అతను ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చాడు, ఒకసారి ఎమ్మెల్యే కూడా చేశాడు, ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యే, అట్లా కొంతమంది ఉన్నారు బాగా మాట్లాడగలిగే వాళ్ళు. బట్ ఏంటంటే సమయం సందర్భాన్ని బట్టి వాళ్ళని ప్రిపేర్ చేసి పెట్టగలిగితే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా మరికొంత యాడింగ్ ఉంటుంది, అంటే మరికొంత బలాన్ని చేకూరుస్తుంది సభ. ఎస్ ఎస్ కరెక్టే, అవసరం అది అవసరం అనేటువంటిది అయితే అడైతే అర్థమైంది ఈరోజు. సరే రమణ, రైట్, థ్యాంక్ యూ, మరి చూద్దాం మరి ఎన్నిక. యా సురేష్ గారు.